టీ10 న్యూస్. ప్రశాంతంగా ఉండే హిమాలయ రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ మత చిచ్చు రేపుతోంది. ఇందుకు సిమ్లాలోని సంజౌలి మసీదు అక్రమ కట్టడం అంటూ ఇతర హిందుత్వ సంస్థలతో ఆందోళనలు చేస్తోంది. ఇందుకు రాష్ట్రంలో ఒక విధానం అంటూ లేని పట్టణ ప్రణాళికను కాషాయ పార్టీ ఆయుధంగా వాడుకుంటోంది. మసీదు విషయంలో మత చిచ్చు రేపి రాజకీయ ప్రయోజనాలను పొందాలనే దురుద్దేశము బీజేపీ చర్యల్లో కనిపిస్తుందని అక్కడి రాజకీయ పరిశీలకులు విశ్లేషకులు అంటున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. డిసెంబర్ 2022 నుంచి హిమాచల్ ప్రదేశ్ ను పాలిస్తోంది. అంతకు ముందు ఇక్కడ బీజేపీ అధికారంలో ఉంది. 2017 నుంచి 2022 వరకు కాషాయ పార్టీ రాష్ట్రాన్ని పరిపాలించింది. మసీదుకు సంబంధించిన అక్రమ నిర్మాణాల భాగాలకు పట్టణ ప్రణాళికలను కారణంగా బీజేపీ దాని అనుబంధ హిందుత్వ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అయితే రాష్ట్రంలో గత 5 ఏండ్లు అధికారంలో ఉన్న బీజేపీ ఒక నిర్దిష్టమైన ప్రణాళికను ఎందుకు తీసుకురాలేకపోయిందని కొందరు విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా మసీదు విషయంలో హిందుత్వ రంగును పులిమి రాజకీయంగా లబ్ధి పొందాలన్న తపన బీజేపీలో ఎక్కువగా కనిపిస్తోందని వారంటున్నారు. ఇందులో భాగంగానే ద్వేషపూరిత రాజకీయాలకు ఆ పార్టీ తెరలేపిందని చెప్తున్నారు. ప్రశాంతంగా ఉండే రాష్ట్ర రాజధాని సిమ్లాలో రాజకీయ ముఖ చిత్రానికి కొత్త రంగులు అద్దాలని బీజేపీ భావిస్తోంది. చల్లటి వాతావరణాన్ని కలిగి ఉండే ఈ పట్టణాన్ని కొత్త రాజకీయ సమీకరణాలతో వేడిని పుట్టించాలని కాషాయ పార్టీ ప్రయత్నిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. 1971లో పంజాబ్ నుంచి ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తరువాత నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక సరైన పట్టణ ప్రణాళిక లేదని, పలు సందర్భాల్లో కొన్ని చట్టాలు తీసుకొచ్చినా అవేవీ సమర్థవంతంగా పనిచేయలేదని చెప్తున్నారు. ఈ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలు పెరిగిపోయాయని, ఇందులో సిమ్లాలోనే అధికంగా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. సిమ్లా డెవలప్మెంట్ ప్లాన్ కు తుది రూపం ఇవ్వటంలో పలు ప్రభుత్వాలు విఫలమయ్యాయి. అక్రమ నిర్మాణాల విషయంలో చూసి చూడనట్టుగా వ్యవహరించాయి. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే పలు ప్రభుత్వాలు సిమ్లా ప్రయోజనాలను తాకట్టు పెట్టాయని విశ్లేషకులు అంటున్నారు. సిమ్లా అనేది ఒక మున్సిపల్ కార్పొరేషన్. నిధులు, వనరులు అధికంగా వచ్చే సిమ్లాకు ప్రభుత్వాలు సరైన న్యాయాన్ని మాత్రం చేయలేకపోయాయని చెప్తున్నారు. సిమ్లా ప్లానింగ్ ఏరియాలో కొత్త నిర్మాణాలు, కట్టడాల ఎత్తులను నిషేధిస్తూ 2017లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను జారీ చేసింది. 2022 వరకు రాష్ట్రంలో ఉన్న బీజేపీ మాత్రం వాటిని అమలు చేయలేదు. రాష్ట్రంలో అనధికార అక్రమ కట్టడాలు పెరిగిపోయాయి. కొన్ని నివేదికల సమాచారం ప్రకారం రాష్ట్రంలో 25,000 అక్రమ నిర్మాణాలున్నాయి. ఇందులో సగం వరకు ఒక సిమ్లాలోనే ఉండటం గమనార్హం. ఇది వాల్టీ న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.